మీరు విశాలమైనటువంటి రెండు పడకల గదల ఇల్లు, పేదలకు సొంతింటి కల సాకారం చేస్తాం, పిచ్చుక గుడి లాంటి ఇల్లు గత ప్రభుత్వాలు కట్టాయి, కానీ మేము అధికారంలోకి వస్తే విశాలమైనటువంటి రెండు పడకల గదులు కట్టిస్తామని చెప్పిన విషయం వాస్తవం కాదని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కేజీ టు పీజీ ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ విద్య, ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడైనా ముఖ్యమంత్రి డ్రైవర్ బాలయ్య కొడుకైనా ఒకే పాఠశాలలో చదువుకోవాలి. ఆ సమాన విద్య, నాణ్యమైన విద్య, పేద ధనిక వ్యత్యాసం లేకుండా అందరినీ కూడా ఒక బడిలో చదివించేటువంటి విద్యా విధానం తీసుకొస్తానని చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. ఇవి అమలుకు నోచుకున్నాయా? ఎంతవరకు ఈరోజు వీటిని అమలు చేసి మీరు మాట మారుస్తున్నాను? ఎక్కడో ఎర్రబల్లిలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కొన్ని ఇల్లు కట్టి ఏ రకంగా మరి జంధ్యాల సినిమా అహనా పెళ్లిలో అహనా పెళ్లి అంట ఆ సినిమాలో మరి దూలానికి కోడిని వేలాడదీసి మరి కోట శ్రీనివాస గారు ఆ కోడిని తింటున్నట్టుగా ఏ రకంగా ఆస్వాదిస్తారో పేద ప్రజలందరూ కూడా ఈరోజు ఎర్రబల్లిలో ఆ రెండు పడకల గదుల ఇల్లు కట్టి ఎర్రజూపి ఏ రకంగా మోసం చేస్తున్నారో మభ్యపెడుతున్నారు. అంతేకాదు పరాయి పాలనలో మన కొలువులు దోచుకున్నారు, మన బిడ్డల బతుకులు ఆగం చేశారు. మన రాష్ట్రం వస్తే, మన ప్రభుత్వం వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పింది వాస్తవం కాదని ప్రశ్నిస్తాను. ఇది ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పకుండా ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ మాయమాటలు చెప్తూ మాటలు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి పేద ప్రజలకు అందరూ కడుపు నిండుతూ ఉంటుంది. ఆయన మాటలు కోటలు దాటుతూ ఉంటాయి, కానీ మాటలు కడుపు నిండుతున్నాయి కానీ చేతలు చూస్తే కడుపు మండిపోతుంది, కడుపు రగిలిపోతుంది. చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా కేవలం ఈ తెలంగాణ ఎవరి కోసం అంటే ఆ నలుగురి కోసం.